Namaste. Iroju Nagpur-Amaravathi National Highway Number 163G. This is a general ticket. We were on a chord about now. E road Prathananga, Manchiria, which we have a section much on a 20. Danilo Koda, via Varangal Commonwealth 20 line. This is a general ticket. Updates in Pramana, chord about now. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే ముందు దీనికి సంబంధించిన వార్త ఎలా కవర్ అయింది అనేది చూద్దాం. ఇది 17 డిసెంబర్ 2022 నాడు ప్రధానమైనటువంటి యొక్క వార్తాపత్రికల్లో న్యూస్ పేపర్స్ లో ఒకటైనటువంటి యొక్క సాక్షి న్యూస్ పేపర్ కవర్ చేయడం జరిగింది. మిగతా న్యూస్ పేపర్స్ లో ఇది కనిపించలేదు. దీనికి సంబంధించినటువంటి దీన్ని న్యూస్ పేపర్ని తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే కొన్ని రకాలైనటువంటి ఇక్కడ టాపిక్స్ని ఇది మెన్షన్ చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ టాపిక్స్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు సుమారుగా ఒక 10-15 రోజుల క్రితమే మంచిర్యాల వరంగల్ మధ్య ప్యాకేజీలకు టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆల్రెడీ ఒక 3 ప్యాకేజీలుగా డివైడ్ చేశారని విషయాన్ని బయటకు రావడం జరిగింది. మంచిర్యాల వరంగల్ మధ్య వర్క్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. అలాగే విజయవాడ ఖమ్మం మధ్యలో ఉన్నటువంటి ఒక రూట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 91 కిలోమీటర్ల నీటి పని చూపిస్తున్న రూట్ ఏదైతే ఉందో ఈ భాగంలో కూడా చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి 3G పరంగా అంటే 3D కాకుండా 3G ఒకటి ఉంటుంది. అంటే దానిలో అది అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే ఎవరెవరి ల్యాండ్స్ అయితే తీసుకుంటారు ల్యాండ్ అక్విజిషన్ కింద వాళ్లకు ఆ అమౌంట్ అనేటువంటి పేమెంట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఈ యొక్క కృష్ణా జిల్లా పరిధిలో అంటే ఇప్పటి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిధిలో పేమెంట్స్ అనేవి జరిగిపోయాయి. ప్రధానమైన అంశం ఎక్కడ ఉంది అంటే ఇబ్బంది వరంగల్ నుంచి ఖమ్మం మధ్య ఉన్నటువంటి యొక్క భాగంలో ఈ వరంగల్ ఖమ్మం మధ్య యొక్క భాగం లోపల ఉంది. దీనికి సంబంధించింది మనం ఒకసారి మ్యాప్లో మనం విడిగా చూద్దాం. దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైన అంశాలు చూసినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది మొదటి నుంచి ఈ హైవేని చాలామంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే ఆల్టర్నేట్ రూట్ ఉందనేటువంటి యొక్క ఆలోచన, దీంతోపాటు ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్లో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో కొంతమంది రైతులు ఆందోళన చెందడం జరిగింది. దాని కారణంగా ప్రజాపరమైనటువంటి యొక్క ఉద్యమాలు జరిగాయి. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ 2 తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించగలబెట్టిన కొత్త యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు మార్గం సుగమమైంది. మంచిర్యాల నుంచి విజయవాడ వరకు 4 వరుసలతో నిర్మించే కొత్త జాతీయ రహదారికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఆల్మోస్ట్ అంతవరకు ఫుల్గా అనడానికి కొద్దిగా డౌట్ఫుల్గానే ఉండేది కూడా. పర్యావరణ అభ్యంతరాలు అనేది తర్వాత భూసేకరణపై నిరసనలతో ప్రజాభిప్రాయ సేకరణ సభలు పూర్తి రసాభాసగా జరగడంతో రోడ్డు నిర్మాణం చిక్కుల్లో పడింది. ఇది హిస్టారికల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా ముందు ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి. కానీ పర్యావరణానికి నష్టం జరగని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన అధికారులు భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. అంటే దీని పరంగా చెప్పాలంటే ఒక రకంగా గ్రామ సభలు పెట్టేసేసి ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నట్టుగానే చేసేసాము అనేది ఇది ఇక్కడ వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఫలితంగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయినట్టుగా ప్రకటించి 3D గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎప్పుడైతే ఈ 3D గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ అవుతుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ టెండరింగ్కి ఈజీ అవుతుంది. ఈ నోటిఫికేషన్ల జారీతో సాంకేతికంగా టెండర్ల ప్రక్రియకు ఉన్న అవాంతరాలు దూరం కావడంతో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టెండరింగ్ అనేది జరుగుతుంది అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నట్టుగా మంచిర్యాల కరీంనగర్ మంచిర్యాల వరంగల్ మధ్య 12 కిలోమీటర్ల దూరానికి ఆల్రెడీ త్రీ ప్యాకేజెస్గా టెండర్స్ పిలవడం జరిగింది. వరంగల్ ఖమ్మం మధ్య 108 కిలోమీటర్ల దూరాన్ని 2 లేదా 3 ప్యాకేజీలు విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో 4-5 రోజుల్లో ఆ టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఆ వెంటనే ఖమ్మం విజయవాడ మధ్య కూడా ప్యాకేజీలు నిర్ధారించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించింది. ఫిబ్రవరి మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయి వర్క్ ఆర్డర్స్ వస్తాయి. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఇళ్ళు రైనీ సీజన్ దాటాల్సి వస్తుంది. రైనీ సీజన్ దాటిన తర్వాతనే అయ్యేందుకు అవకాశం ఉంది. అంటే జనరల్గా చూసుకుంటే జూలై తర్వాత వరకు ఇవ్వడం అంటే
అది కొద్దిగా ఆలోచించదాల్సినటువంటి విషయమే ఇక్కడ. ఎందుకంటే అప్పటికి రైనీ సీజన్, తర్వాత అగ్రికల్చరల్ గా అప్పటికి కొంతమంది ల్యాండ్ ఇచ్చేసిన వాళ్ళు కూడా కొంతమంది నాట్లు వేసి వ్యవసాయ పనులు జరుగుతుండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ అది పంట కోత రావచ్చేదాకా వర్క్ జరగడం కొద్దిగా కష్టం కావచ్చు. ఇక్కడ కొంత ఆంబిగ్యూటీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. తర్వాత నెక్స్ట్, సరే ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే, ఇది కేవలం 4 లేన్ గా మాత్రమే తీసుకుంటున్నారు, 6 లేన్ గా తీసుకోవట్లేదు, లేదా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి విధంగా తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఇది ప్రజెంట్ 45 మీటర్స్ మాత్రమే వెడల్పు ఉంది. ఇది మన 60 మీటర్స్ అయి ఉన్నట్టయితే ఇది 6 లేన్ గా తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఈ కాన్సెప్ట్స్ ఇచ్చేశారు. దీనికి ఈ 4 లేన్ రోడ్డుకి 1550 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది అనేటువంటి ఒక మాట. దీనికోసమని 1500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఒక ఆలోచన చేశారు. అంటే ఇది 1500 కోట్లు ఇది ల్యాండ్ అక్విజిషన్ కోసం అని చెప్పేసి, అంటే అరౌండ్ 1 హెక్టార్కి 1 కోటి రూపాయల దగ్గర దగ్గరగా, అంటే సుమారుగా 2.5 ఎకరాలకు 1 కోటిగా వస్తుంది. అంటే సుమారుగా 1 ఎకరం జాగాకు 40 లక్షల వరకు దగ్గర దగ్గరగా నష్టపరిహారం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మొత్తం రోడ్డు ప్రాజెక్ట్ వచ్చేసి ఇది 8500 కోట్ల వరకు ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఈ న్యూస్ ఐటమ్ కవర్ చేసింది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రధాన నగరాలు ఏవి ఎటా దానికి లింకప్ అవుతాయి అనేటువంటిది ఈ రూట్ లో వివరణ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇది మంచిర్యాల దగ్గర మెయిన్ రూట్ లో కలుస్తుంది, కానీ ఈ మంచిని చిట్యాల తెలుగుమట్ల ఇవన్నీ ప్రదేశాలకు దగ్గరగా మాత్రమే వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే, దట్ టు బ్రౌన్ ఫీల్డ్ హైవే కాకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే, కాబట్టి ఇది కొత్తగా వేయబడే రోడ్డు. గ్రీన్ ఫీల్డ్ హైవే కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి పట్టణాలకు సమీప ప్రాంతాల నుంచి వెళుతూ ఉంటాయి. ఇది ఎలా మొత్తం రూట్ ని చూసినట్టయితే, మంచిర్యాల స్టార్ట్ అయితే వరంగల్, ఖమ్మం, ఇవి మధ్యలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలు. వీటికి సంబంధించిన దాన్ని మ్యాప్ లో చూద్దాం. ఇది మంచిర్యాల్. ఈ మంచిర్యాలకు దగ్గరలో ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఈ ఏరియా ఉంది. ఈ మంచిర్యాల ఈ బిట్లో గోదావరి నది మీద ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది. ఇది బాగా నుంచి ఇటు మంతెన, ఈ ఏరియా మంతెనకి ఇది కనెక్టివిటీగా ఇచ్చేందుకు ఉంటుంది. ఇటు పెద్దపల్లికి మంతెనకి మధ్యలో ఈ రూట్ వస్తుంది. అంతేగాని ఇది మంతెన ఊర్లోకి వెళ్ళడం ఇట్లా ఎక్కువగా ఉంటుంది. ఇది షార్ట్ కట్ గా స్ట్రైట్ రోడ్ లాగా ఉంటుంది, ఇలా స్ట్రైట్ రోడ్ లాగా వస్తుంది. అలాగే ఇది పరకాలకు దగ్గరగా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ వరంగల్ కి దగ్గర ఉన్నటువంటి దామెర ప్లేస్ నుంచి ఇది వరంగల్ అవుట్స్కర్ట్స్ నుంచి ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. వరంగల్ ఊరులో నుంచి మాత్రం వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ వరంగల్ ఊరిలో ఖమ్మం కనెక్టివిటీ రోడ్డు ఉంది. అయితే ఈ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే కావడం, ఇది సపరేట్ గా వేయబడ్డం, అలాగే సిటీస్ లో ఉండే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం అని ఉద్దేశించబడేటువంటి రోడ్లు కాబట్టి ఇవి మెయిన్ సిటీ పార్ట్ ని టచ్ చేయదు. ఇప్పుడు రెండో భాగానికి వచ్చినట్టయితే, ఇది అంతా ఒక ప్యాకేజ్ కింద తీసుకున్నారు. ఈ ప్యాకేజీలో ఇక్కడ 3 భాగాలుగా తీసుకుని ప్యాకేజ్ వర్క్స్ నడుస్తున్నాయి. రెండో భాగంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఈ వరంగల్ ఖమ్మం మధ్య జరుగుతున్నటువంటి యొక్క రోడ్డు విషయంలో కొన్ని ప్రజా సంఘాలు అనేవి ఆందోళన చేయడం జరిగింది. ఆ కారణంగా చాలా కాలం నుంచి ఇది ఈ వర్క్ అనేది నడవడం ఆగిపోయింది. సర్వే చేశారు, సర్వే చేసిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్లో ఎవరి ల్యాండ్స్ అయితే పోతున్నాయో వాళ్ళు కొంత ఆందోళన చెందడం జరిగింది. ఈ ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే, వాళ్ళు సూచించేటువంటి అంశం ఏంటంటే, ఆల్రెడీ వరంగల్ నుంచి ఈ 563 అనేటువంటి నేషనల్ హైవే ఖమ్మంకి ఉంది, ఈ హైవేని యూజ్ చేసుకోవచ్చు కదా అనేది ఒక రకమైనటువంటి యొక్క ఆలోచన, వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఆలోచన. వాళ్ళ ల్యాండ్ని వదిలిపెట్టేసేసి చేయొచ్చు అనేది ఒకటో భాగం. రెండో అంశం ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఈ కింద నుంచి కనిపిస్తున్నటువంటి ఎల్లో మార్కింగ్ ఏదైతే ఉందో ఇది 365 నేషనల్ హైవే నెంబర్ 365A. ఇది కోదాడ అని చూస్తున్నటువంటిది, కోదాడ నుంచి ఖమ్మం అవుట్స్కర్ట్స్ నుంచి ఇది కురవి అనే ప్లేస్, ఇక్కడ నుంచి మహబూబాబాద్కి హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇలా కూడా మనకి ఉంది ఆల్రెడీ నర్సంపేట ఇట్లా ఒక రోడ్డు ఉంది, ఈ 365 నుంచి వెళ్ళొచ్చు కదా అనేది వీళ్ళ యొక్క వాదన. ఈ రెండు కాకుండా ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సర్కిల్లో ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఇక్కడ నాకెట్పల్లి నకరేకల్ వైపు నుంచి సూర్యాపేట, ఈ భాగం సూర్యాపేట ఏరియా, సూర్యాపేట నుంచి ఈ 365BB పేరుతో ఒక హైవే టువర్డ్స్ కొవ్వూర్ రాజమండ్రి వైపుగా వేస్తున్నారు. ఆల్మోస్ట్ 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది ఖమ్మం సూర్యాపేట మధ్య. అండ్ ఇక్కడ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ నడుస్తుంది 2-3 బిట్ల దగ్గర తప్ప.
మిగతా అంతా కూడా ఈ హైవేని కొత్తగా వచ్చినటువంటి హైవేని యూజ్ చేస్తున్నాయి. అయితే ఈ హైవే ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి కొంత డైవర్ట్ తీసుకొని ఇటు నుంచి ప్యారలల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఖమ్మం వైరా ఈ రోడ్డుకి ప్యారలల్గా వెడుతుంటుంది ఇంకొక హైవే, ఇటు ఒక హైవే వస్తుంది, ఇటు నుంచి ఒక హైవే వస్తుంది. కాబట్టి ఈ హైవేల కారణంగా ఖమ్మం సిటీ విపరీతంగా ఈ సైడ్కి అంటే ఈస్టర్న్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దాని తగ్గట్టు ఇదే ఏరియాలో కొత్త కలెక్టరేట్ అనేటువంటిది త్వరలో ఇనాగ్రేషన్ కూడా కాబోతుండటం వల్ల ఈ ఏరియాలో ల్యాండ్ యొక్క రేట్లు చాలా పెరిగాయి. దీని కారణంగా ఎవరైతే ల్యాండ్ ఈ ఏరియా ఈ యొక్క నాగ్పూర్ అమరావతి హైవేలో కోల్పోతున్నారో వాళ్ళు ఈ ఎయిర్ స్టేషన్ని చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి కారణంగా ఈ భాగంలో ఎటువంటి యొక్క వర్క్స్ అనేటువంటివి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ వర్క్స్ ఇవ్వడానికి అనుకూలత వచ్చేసింది. అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ టెండరింగ్ ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది ఈ రూట్ కూడా. బహుశా దీన్ని కూడా ఇక్కడ నుంచి మహబూబాబాద్ వరకు, మహబూబాబాద్ అంటే ఖమ్మం నుంచి మహబూబాబాద్, మహబూబాబాద్ నుంచి ఈ నెక్కొండ పరిసర ప్రాంతాల వరకు, అక్కడి నుంచి వరంగల్ వరకు ఒక 3 ప్యాకేజెస్గా వస్తుందేమో చూడాలి వర్క్ ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఖమ్మం నుంచి నెక్స్ట్ విజయవాడ అవుట్స్కట్స్లో ఈ కొండూరు మైలవరం భాగాల్లో ఈ రూట్ కలుస్తుంది. అంటే ఇది మధిరకు దగ్గర మార్పులు అనే ప్లేస్, అలాగే వైరా దగ్గర సిరిపురం, అలాగే రెబ్బారం అనే ప్లేస్ నుంచి వందనం నుంచి ఇలా రూట్ కలుస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ రూట్ కొంతకాలం పాటు క్యాన్సిల్ అయింది అనేటువంటి యొక్క ఆలోచన వచ్చింది. 2 టైమ్స్ దాకా క్యాన్సిల్ చేశారు, కానీ మళ్ళీ దీన్ని రివైవ్ చేసేసి ఈ ప్లాన్ని యాక్సెప్ట్ చేశారు అనేటువంటి యొక్క మాట వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా కారణం ఏమిటంటే ఈ భాగంలో అంటే ఖమ్మం నుంచి విజయవాడ మధ్య భాగంలో ఏ ఏరియాలో అయితే ల్యాండ్ అక్విజిషన్ చేశారో ఆ ఏరియాలో వాళ్లకు అకౌంట్స్లో అమౌంట్ పడ్డది అనేటువంటి యొక్క మాట ఒకటి బయటకు వచ్చింది. అందువల్ల ఈ ల్యాండ్ని తిరిగి వెనక్కి ఇవ్వడానికి అవకాశం లేదు. తర్వాత అట్లా చెప్పి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం లేని కారణంగా ఈ కొంతకాలం పాటు ఈ హైవే అనేది స్తబ్దత ఏర్పడ్డది ఈ కన్స్ట్రక్షన్ విషయంలో. దీనికి సంబంధించినటువంటి విషయం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆ స్తబ్దత అనేది తొలగిపోయినట్లే. ఇందు కారణంగా ఇప్పుడు విజయవాడ నుంచి నేషనల్ హైవే నెంబర్ 65 మీదుగా కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్, హైదరాబాద్ నాగ్పూర్ వెళ్ళేటువంటి యొక్క ట్రాఫిక్ దానికి చాలా సింపుల్గా ఒక మోక్షం అనేది దొరుకుతుంది. ఇప్పటిదాకా విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి యొక్క వెహికల్స్ నాగ్పూర్ వెళ్లాల్సి వస్తే, లేదా చెన్నై నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ నాగ్పూర్ వెళ్లాల్సి వస్తే, ఈ చెన్నై నుంచి వచ్చేవి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ నుంచి NH 44లో మనకి నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ ఇలా వెళ్లాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు అదంతా వెళ్లాల్సిన అవసరం లేకుండా చాలా షార్ట్ కట్ లో ఇక్కడ నుంచే సింపుల్గా ఇవి మంచిర్యాల్, ఈ మంచిర్యాల నుంచి డైరెక్ట్ హైవే ఇది మనకు చంద్రాపూర్కి వెళ్ళిపోయే హైవే ఇది. ఈ చంద్రాపూర్ దీనికి ఇది ప్యారలల్ అవుతుంది ఒకసారి గమనించినట్లయితే. ఈ చంద్రాపూర్, చంద్రాపూర్ నుంచి బలాషా నాగ్పూర్ ఈజీగా వెళుతుంది. ఇది ఉన్నటువంటి యొక్క షార్ట్ కట్ రోడ్స్. అంటే ఆల్మోస్ట్ ఒక వెహికల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా వెళ్ళేటువంటి అక్కడి నుంచి ఆదిలాబాద్ మీదుగా వెళ్ళే లోగానే ఇది దాదాపుగా నాగ్పూర్ దాకా చేరుకుంటుంది. దీనికి ఇంకొక రకమైనటువంటి యొక్క ఫెసిలిటీ ఏమిటి అంటే ఒక కన్వీనియంట్ అనుకోవచ్చు. కన్వీనియంట్ ఏంటంటే హైదరాబాద్ నిజామాబాద్ వరకు కొంతవరకు రోడ్డు ఒక రకంగా ప్లెయిన్ లాగా ఉన్నట్టున్న, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది కొద్దిగా ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది నిర్మల్ ఏరియా ప్రాంతంలో, ఈ నిర్మల్ గుట్ట ఉన్న ప్లేస్లో. కానీ ఇది మంచిర్యాల వైపు నుంచి వెళ్ళే వాటికి అంత ప్రాబ్లం ఉండదు, ఇదంతా ప్లెయిన్ రోడ్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్యూయల్ గా పరంగా చూసినా కూడా ఎకానమీ, తర్వాత డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇందువల్ల ఇది ఒక మెయిన్ రోడ్. ఇది మొత్తం టోటల్ ఏరియా యొక్క ప్లాన్. ఇది 163G హైవే యొక్క పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.